విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మెదక్ జిల్లా అల్లదుర్గంలో ప్రఖ్యాతిగాంచిన రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్ దగ్గర కేసినాథుని గుట్టపై పురాతనమైన శివకేశవుల ఆలయాన్ని సందర్శించిన గురు మాధవానంద పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు గురువారం నాడు శివకేశవుల ఆలయాన్ని సందర్శించారు. ఇలాంటి పురాతనమైన ఆలయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నాటి చరిత్ర మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మానవ ధర్మం. ఈ దేవాలయం కొండపైకి వెళ్లేందుకు వీలుగా రోడ్డు మార్గం వేయబడింది. ఇంకా చాలా అభివృద్ధి పనులు జరగవలసి ఉంది. కావున భక్తులందరూ సహకరించి ఆలయ అభివృద్ధికి పాటుపడవలసిందిగా స్వామివారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతులు ప్రవీణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేసిన షెడ్ గాని ఇవి గాని దుర్వినియోగం కాకుండా సరియైన విధిలో భగవంతుని సేవకే వినియోగపడేటట్టుగా రక్షణ చేసుకోవాల్సిన అవసరం కూడా అందరి ఎందు దృష్టిలో ఉంచుతున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు మరియు ప్రవీణ్ పంతులు మిగతా మీద అందరూ గ్రామస్తి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి అతి త్వరలో శిఖర ప్రతిష్ఠ చేసుకుందాం. అదే కాకుండా ప్రతినిత్యం ఒక్కరు చొప్పునన్నా వచ్చి ఇక్కడ దేవాలయంలో పూజ చేసుకోవడం, వంతులు వేసుకోండి, ప్రతినిత్యం ఒకరు వచ్చి దేవతా దర్శనం చేసుకొని ఇక్కడ శుభ్రంగా ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకుని స్థలాన్ని పరిరక్షించుకోవడం, ప్రజలకందరికీ దీని యొక్క మహత్వాన్ని అందించడం, అందరినీ చరితార్థులుగా చేయడం మన యొక్క బాధ్యత. కాబట్టి అందరూ ఈ విషయంలో పూనుకొని అతి త్వరలో శిఖర ప్రతిష్ఠ చేసుకుంటూ ఇక్కడ షెడ్ నిర్మాణము మరియు నైవేద్యం కోసం ఒక రూమ్ నిర్మాణం, పూర్ణమైనటువంటి జీర్ణమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయాన్ని సంస్కరించుకోవడం, పునరుద్ధరించుకోవడం ద్వారా అనేకమైనటువంటి పుణ్యం మనకు వస్తుంది. అంతేగాక మన వారసత్వ సంపదగా భగవంతుడు పెద్దల ద్వారా మనకు అనుగ్రహించినట్టున్నది. అంతేగాక శివకేశవులు ఉన్నటువంటి ఆలయాల్లో విశిష్టమైనటువంటి మహాత్మ్యం ఉంటుంది. అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని వ్యత్యాసం లేదు. ఆ వ్యత్యాసం లేని తత్వం ఇక్కడ మనకు కనబడుతుంది. మంచి ప్రశాంతమైన వాతావరణంలో కొండ మీద హాయిగా ఆ భగవంతుడు నెలకొని ఉన్నాడు. దీన్ని వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అంతేకాక ఒక ప్రగాదం చేస్తుంది కాకుండా దేవతామూర్తి యొక్క పూజా విభాగంలో పాల్పంచుకొని చక్కగా భగవంతుని కరుణకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి కృషి ఈ విధంగా కొనసాగేలా ఆశీర్వదించాలని గురువుగారిని పరమాత్మను